గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాపతయే నమో నమః. సీతారామచంద్ర భగవానికి. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం చేపూరు గ్రామం. ఈ గ్రామంలో స్వామివారు సీతారామచంద్రుడు సకుటుంబ సపరివార సమేతంగా సీతారామచంద్ర స్వామి ప్రతిష్ఠించడం అనేటువంటి జరిగింది. నవగ్రహాలు మరియు భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం అనేటువంటి జరుగుతున్నది. అది అభయాంజనేయ విగ్రహము, మరి గణపతి విగ్రహము, మరియు అంతేకాకుండా సంతాన నాగుల విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం అనేటువంటి జరిగింది. ఇది ఇటు పెరికిటి నుంచి నిర్మల్ హై గుడి నిర్మించడం అనేటువంటి జరిగింది. ఇక ఆ సందర్భంలో రేపు జరగబోయే రామనవమి రోజున సీతారామచంద్రుడి స్వామి యొక్క కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే ఉదయము స్వామివారికి అభిషేకాలు, తర్వాత స్వామివారి యొక్క పుట్టినరోజు సందర్భంగా స్వామివారికి పుట్టినరోజు కార్యక్రమాలు, ఆ తర్వాత స్వామివారి కళ్యాణోత్సవము అంగరంగ వైభవంగా స్వామివారిని ఆ యొక్క బాజాభజంత్రులతో తీసుకొని వచ్చి స్వామివారి సీతమ్మ వారిని తీసుకొని వచ్చి స్వామివారి కళ్యాణం అనేటువంటిది జరపడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి యొక్క కృపకు ప్రాప్తులు కావాలని, స్వామివారి యొక్క అనుగ్రహం మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని వేడుకుంటూ జై సీతారామచంద్ర భగవానికి జయ. అయితే ఫిబ్రవరి 12, 2023 రోజున శ్రీరామవారి సీతమ్మ వారి లక్ష్మణ సమేత హనుమంత సమేత విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. ఇప్పుడు శ్రీరామనవమి రోజున స్వామివారి కళ్యాణం ఉంది కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని మా కమిటీ తరఫున కోరుచున్నాం. రథోత్సవం ఉంటుంది, మరియు అన్నదాన కార్యక్రమం ఉంటుంది, మరియు కళ్యాణం ఉదయం పది గంటలకు కళ్యాణోత్సవం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుచున్నాం. చేపూరు గ్రామంలో కళ్యాణ ఉత్సవం సీతమ్మ వారిది ఉన్నది కాబట్టి సీతారాముల కళ్యాణ ఉత్సవం ఉన్నది. మధ్యాహ్నం భోజనం ఉంటుంది. రథం సుఖ స్వామి రథము సాయంత్రం ఊరేగింపు ఉంటుంది. మళ్ళీ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని మా యొక్క హృదయపూర్వక నమస్కారం.